ప్రకాశం జిల్లా ఒంగోలులోని శివసాయి ఐటిఐ ట్రైనింగ్ సెంటర్లో ఉద్యోగ మేళా నిర్వహించారు. ప్రముఖ ఫార్మా కంపెనీ హెట్రో ఫార్మసీలో నిమకాలపై ఈ జాబ్ మేళాను నిర్వహించినట్లు కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ క్యాంపులో ప్రకాశం జిల్లాలోని 60 మంది నిరుద్యోగులు హాజరయ్యారని, వారికి రిటర్న్ పరీక్ష పెట్టి వారిలో ఉద్యోగాలకు అర్హత కలిగి ఉన్నవారిని తీసుకుని వారికి నెలకు 11,000 రూపాయలు వేతనాలు కల్పిస్తారని ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తెలిపారు. అలానే తమ కాలేజీలో విద్యార్థులకు మరెన్నో అవకాశాలు కల్పిస్తామని అన్నారు. జాబ్ మేళా జరిగింది. ఈ జాబ్ మేళాలో హైదరాబాద్కి చెందిన ప్రముఖ కంపెనీ అయిన ఫార్మా కంపెనీ అయిన హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా ఐటీఐ కన్వీనర్ ఎంవీ నాగేశ్వరరావు గారు, ప్రకాశం జిల్లా ఐటీఐ అప్రెంటిషిప్ అడ్వైజర్ కె కృష్ణమూర్తి గారు, అలాగే ట్రైనింగ్ ఆఫీసర్ నర్సరావు గారు పాల్గొన్నారు. ఇక్కడ మొత్తం విద్యార్థులు 40 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరు సెలక్షన్ ప్రాసెస్ చేసి సెలక్షన్ ప్రాసెస్లో వాడికి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి కంపెనీ వారు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసిన విద్యార్థులు ప్రారంభ జీతం 11,000తో పాటు ప్రొడక్షన్ బోనస్, ఈఎస్ఐ పిఎఫ్ అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఈ అవకాశాన్ని బయట మా సొసైటీ కాలేజీ పిల్లలే కాకుండా జిల్లాలోని ఏ కాలేజీ విద్యార్థి అయినా పాల్గొనొచ్చని కంపెనీ వారు తెలిపారు. అలాగే ఆ విద్యార్థులందరూ కూడా బయట విద్యార్థులు కూడా మేము అలౌ చేసి ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో పాల్గొనే విధంగా అవకాశం కల్పించి ఉన్నాము.